కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కామినేని శ్రీనివాస్. కొల్లేరు కాంటూరు కుదింపుపై అధ్యయనం చేసేందుకు వచ్చిన బృందంతో కలిసి మంత్రులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కొల్లేరు సరస్సులో సాంప్రదాయ పద్ధతిలో చేపల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. అపోజిషన్ లీడర్గా ఉండే చంద్రబాబు నాయుడు గారు కొల్లేరు సమస్యను పరిశీలిస్తా ఉన్నారు. అలాగే వెంకయ్యనాయుడు గారు వచ్చి కొల్లేరు పెద్దలందరితోనూ మాట్లాడి మీ సమస్యను మేము అధికారంలోకి ఇస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు ముగ్గురు భీమవరం సభలో చెప్పారు కొల్లేరు సమస్యను మేము పరిష్కరిస్తామని. ఆ కార్యక్రమంలోనే 2 నెలల క్రితం వెంకయ్యనాయుడు గారు, ప్రకాష్ జావడేకర్ గారు వచ్చి కొల్లేరు అంతా చూసి ఇక్కడ పక్షులు ఉండాలి, మనుషులు కూడా బతకాలి అనే ఉద్దేశంతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి పంపించారు. ఆ కమిటీ వచ్చింది, వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం దాని మీద చూస్తుంది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని కలిస్తే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏం తీర్మానం చేశాం, ఎందుకు చేశాం అనేది చెప్పి వాళ్ళని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కమిటీ వాళ్ళు చూసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. జగన్